కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదములు కలిపితే కర్కాటక రాశి అవుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలో ఒకసారి పరిశ్రమ చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు వీరికి పంచమ స్థానంలో కేతు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క వృద్ధి అభివృద్ధి కోసం వ్యాపార కార్యక్రమాల కోసం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము డబ్బులు స్థిరాస్తులో కాపాడుకునే ప్రయత్నంలో అద్భుతమైన విజయాలు వీరి సొంతం కాబోతాయి సప్తమ స్థానంలో మనకారకుడు చంద్రుడు రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కాత్రకారకుడు శుక్రుడు ఆయుకారకుడు కారకుడు స్వామి స్వామిలో సప్తమ స్థానంలో ఉండడం వలన ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తం ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం నమ్మకం చాలా ఉత్తమం అలాగే నూతనంగా వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమం ప్రారంభించాలి అనేటువంటి వారు నూతన గృహ వాహన బంగారు షేర్లు క్రయ విక్రయాలకు అంత యోగదాయకం కాదు అని చెప్పి గమనించగలగాలి కొంత సమయం వేచి ఉన్న తర్వాత మీరు క్రయ విక్రయాలకు వెళ్ళగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలము అష్టమ స్థానంలో రవి దేవగురు బృహస్పతి ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో స్థాన చలనం పై అధికారులతో ఇబ్బందులు లావాదేవీలలో అనేక రకాలమైన సమస్యలు మిమ్మల్ని ముప్పేట దాడి చేసే అవకాశాలున్నాయి కనుక ప్రతి దాంట్లో ఓపిక అవసరమని చెప్పి గమనించగలగాలి లాభస్థానంలో రాహు ఉండడం వలన కర్కాటక రాశి జాతకులు ప్రస్తుత కాలమాన ప్రకారంగా దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తెచ్చుకున్నారో సరైన సమయం మిమ్మల్ని ముందే అడగడము మిమ్మల్ని స్థిరచరాస్తుల్ని హార్తి కర్పూరలుగా కరిగించేటువంటి కొందరు రాబందులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త పునర్వసు నక్షత్ర పుట్టిన జాతకులు రాజకీయాలు స్వతంత్ర ఉద్యోగాలు వ్యాపారాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండడము అలాగనే జర్నలిజం రంగంలో కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో క్రియేటివిటీగా ఉండడము సమాజం పైన కుటుంబం పైన దేశం పైన అయిన వారికి భద్రతగా ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యాలి అనే వారి వారికి మంచి ప్రతిష్టలకు కీరాపట్రస్ కాబోతున్నారు పునర్వసు నక్షత్ర జాతకులు అని చెప్పి గమనించాలి పుష్యమీ నక్షత్ర పుట్టిన జాతకులు సేవారంగాలు రాజకీయాలు పెట్రోలియం ఎడిటరు అలాగనే ఆయిల్స్ వాహనాలు క్రయ విక్రయాలు వైద్య రంగము బిజినెస్ సంపూర్ణ బొగ్గు కిడ్సనాయిలు ఆయిల్కు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు యోగదాయకము ఆశ్లేష నక్షత్ర పుట్టిన జాతకులు స్వయం వృత్తులు రంగాలు అడ్వకేట్సు క్రిమినల్ అడ్వకేట్స్ అడ్వికెట్సు ప్రొఫెషనల్గా ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నారో వారందరికీ సమాజంలో పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి అలాగనే స్టేషనరీ బుక్స్ పబ్లిసిటీ యాడ్స్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలలో జల ఉత్పత్తులతో చేసేటువంటి హోటలు రెస్టారెంట్లు క్రీడారంగ మైదానాలు ఉత్పత్తులలో చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి